టీడీపీ జనసేన కూటమికి బీజేపీ భారీ ఝలక్. టీడీపీ జనసేన కూటమికి బీజేపీ భారీ షాక్ ఇవ్వనుంది. బీజేపీ అడుగులన్నీ ఆ బాటలోనే పడుతున్నాయి. ఏపీలో బలపడేందుకు ఇదే సరైన సమయమని, కనీసం 16 నుంచి 18% ఓట్లను రాబట్టుకోవచ్చునని సర్వే నివేదికలు చెబుతున్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన వైసీపీ నుంచి కనీసం 30 నుంచి 40 మంది నాయకులు తాము చేరతామని బీజేపీ అగ్రనాయకుల్ని కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ జీ నేతృత్వంలో పొత్తుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సతీకుమార్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్తో పాటు మొత్తం 10 మంది కీలక నేతలు పాల్గొన్నారు. టీడీపీ జనసేన వైసీపీలో టికెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు క్యూ కడుతున్నారని, వాళ్ళందరినీ చేర్చుకుని బలపడాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితర నేతలు బీజేపీ వైపు చూస్తున్న విషయాన్ని సమావేశంలో గుర్తు చేసుకున్నారు. టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుని చంద్రబాబుకు రాజకీయంగా తామెందుకు ఊపిరిపోయాలని సమావేశంలో మెజారిటీ నేతలు అన్నారని తెలిసింది. కనుక ఒంటరిగా వెళ్లడానికే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపినట్లు ఆ పార్టీ కీలక నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో 2, 3 తేదీల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 5-6 ముఖ్య నాయకులు విజయవాడకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. పొత్తులపై ఎవరూ మాట్లాడకూడదని కూడా ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని, ఇందులో భాగంగా చర్చించేందుకు రావాలని సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ నిర్ణయం కూటమికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.